పిడిగుద్దులు గుద్దాడు. అసలు మున్సిపాలిటీనే కంప్లైంట్ ఇయ్యాలి. అవును. ఇచ్చి మరి అరెస్ట్ చేయించాలి. అది చెయ్యలేదు అంటే మనం ప్రజాస్వామ్యంలో లేము, రౌడీజంలోకి వచ్చేసాం, రౌడీ రాజ్యాల్లోకి వచ్చేస్తున్నాం. అదేమంటే నీకు నచ్చలేదు, నీకు నచ్చినట్టు మాట్లాడడానికి అవతలోడికి ఏం పని? నువ్వేమన్న దేవుడే, దేవుడి దగ్గరే మనం వెళ్ళి మనకి జరగని వాటిని చేయి స్వామి అని అడుగుతాం. అంతేగాని దేవుడిని నువ్వేం చేసినా కరెక్ట్ అంటున్నారా? అంటలేదు కదా. నాకు ఇట్ట తలరాతి ఇట్ట తయారైంది, మార్చు స్వామి అని అడుగుతున్నాం. ప్రతిపక్షాలు నోరెత్తకుండా రౌడీజం చేసి నోరు మేస్తుంది వైసీపీ, దానికి ఈ దాడులే నిదర్శనం అంటే ఖచ్చితంగా నో డౌట్. అది పార్టీ ఇదివరకు ఏ కారణంగా అయితే తెలుగుదేశం పార్టీ దెబ్బతిందో అదే పనిని వీళ్ళు చేస్తున్నారు. ఒక చింతమనేనిని, ఒక బోండాని, ఒక కేసినేనిది, ఒక బండారుది, ఇట్లాంటి అరాచకాలు చూసిన జనం విరక్తి వచ్చేసింది. దాంతో వాళ్ళని దెబ్బ కొడితే వాళ్ళ తాతలం మేమనే ఫీలింగ్ అవుతుంది. మన దరిద్రం వల్ల ఏంటంటే ప్రత్యామ్నాయం లేకపోవడం. ఆ రౌడీ పోతే ఈ రౌడీ అనే వైపుకి వస్తున్నాం, కానీ రౌడీ లేనటువంటి మూడో పార్టీని ఎంపిక చేసుకోలేని మన చేతకాంత. కానీ దీన్ని ఎవరు పట్టించుకోవాలి, ఎవరు చూడాలి, ఎవరు దీన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి? ప్రజలు చేయాలి. అంటే అధిష్టానం పార్టీ నుంచి పట్టించుకోదు అనుకుంటే వదిలేస్తే ఇంకే ఇవి ఇంకా పెరిగిపోతాయి కదా. అదే అనేది ఖచ్చితంగా. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఏంటి అంటే తాబేదారు వ్యవస్థ కిందకి మారిపోయింది. గతంలో బాబుకి, ఇప్పుడు జగన్ కి, లేదా అధికార పార్టీకి. ఇంకా అట్లాంటప్పుడు పోలీసింగ్ ఎందుకు? మనం జీతాలు ఇస్తోంది జనం సొమ్మే, నువ్వు మిగతా ఏ శాఖ ఎట్లా తగలడ్డా నష్టం లేదు.